प्लीज डू सब्सक्राइब टू अजय कुमार गेंटा चैनल। हाय, इवाला स्टॉक मार्केट लो एला इन्वेस्ट चेयालो चेप्तानु। स्टॉक मार्केट अनगाने फस्ट मन की ओक डीमैट अकाउंट उंडाली। अला डीमैट अकाउंट मन की प्रोवाइड चेसे प्लेटफॉर्म दि बेस्ट प्लेटफॉर्म इंडिया लो अप स्टॉक्स अन्नमाट। एंदुकंटे अप स्टॉक्स अनेदी रतन टाटा इन्वेस्ट चेसिन ऐ मीन रतन टाटा फाउंडर अन्नमाट, अप स्टॉक्स फाउंडर। सो रतन टाटा अंटे मीकु तेलिसे उंटुंदि, टाटा इंडस्ट्रीज, टीसीएस, ऑल మొత్తం మన ఇండియాలో ది బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అంటే రతన్ టాటా గారే. సో అతను ఫౌండర్ అంటే అప్స్టాక్స్కి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా దాంట్లో మనం తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ ప్లాట్ఫామ్లో. సో ఆ ప్లాట్ఫామ్ గురించి ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్లో అప్లికేషన్ ఓపెన్ చేసి అప్స్టాక్స్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక ఇంటర్ఫేస్ ఉంటుందన్నమాట. ఇలా ఇంటర్ఫేస్ రాగానే ఇలా మనం లాగిన్ అవ్వాలి. మనం ఫింగర్ ప్రింట్ ఇవ్వచ్చు, ఆ డేట్ ఆఫ్ బర్త్ అన్న, ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అన్న ఇవ్వచ్చు. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా కనపడుతుంది ఫస్ట్ మనకి. సో వాచ్ లిస్ట్, ఆర్డర్స్, పోర్ట్ఫోలియో, ఫండ్స్, ఇన్వెస్ట్. చాలా ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడతారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి ఎలా, అసలు కన్ఫ్యూజింగ్గా ఉంది ఏ ప్లాట్ఫామ్ చూసినా అని. చాలా ఇప్పుడు నేను కూడా, నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు అసలు స్టాక్ మార్కెట్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే ఇంటర్ఫేస్ చూడగానే ఫస్ట్ భయం వేసింది, ఏంటి ఎలా ఉంది, ఏంటి అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో తర్వాత నిదానంగా దాని వాటి గురించి చూడగానే కొంచెం బాగా అర్థమైంది అన్నమాట. సో అందరూ కూడా ఇలాగే ఎలా ఇన్వెస్ట్ చేయాలో అని కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటారు, వాళ్ళకి నేను ఎలా సజెస్ట్ చేస్తాను. వాచ్ లిస్ట్ అనేది ఏం లేదు, మనం ఏదైతే కంపెనీది స్టాక్స్ మనం యాడ్ చేసుకుంటామో అవి ఇక్కడ వాచ్ లిస్ట్లో కనపడతాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్లస్ అనే సింబల్ కనపడుతుంది కదా, అక్కడ ప్లస్ అని నొక్కి మీకు ఏ షేర్ కావాలంటే ఆ షేర్, ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకోండి, టీసీఎస్ ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసాను, ఇక్కడ యాడ్ అని కనపడుతుంది. ఇప్పుడు యాడ్ అని ఒకదే మన వాచ్ లిస్ట్లో కనపడుతుంది, ఇదిగోండి టీసీఎస్. ఏ కంపెనీది మనకి వాచ్ లిస్ట్లో అంటే మన హోమ్ స్క్రీన్లో కనపడాలనుకుంటే అలా మనం అట్లా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఆర్డర్స్ అనేది ఏంటంటే మనం ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇక్కడ ఆర్డర్స్లో కనపడుతుంది. పోర్ట్ఫోలియో ఏంటంటే మనం బై చేసిన అన్ని స్టాక్స్ ఇక్కడ హోల్డ్ ఫస్ట్ పొజిషన్స్లో కనపడతాయి, ఫస్ట్ మనం బై చేసిన వెంటనే. తర్వాత రోజు వెంటనే హోల్డింగ్స్లో పడిపోతాయి, అంటే హోల్డింగ్స్కి వెళ్తాయి, ఆ హోల్డింగ్స్లో ఇంకా ఉంటాయన్నమాట మనం ఏదైతే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తామో. ఫండ్స్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇక్కడ మనం జస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫండ్స్ని, మినిమం 100 రూపీస్ అనమాట. సో ఇక్కడ బ్యాంక్ అనేది కనబడుతుంది, ఏ బ్యాంక్ నుంచి యాడ్ చేయాలో. ఈ రిజిస్ట్రేషన్ అంతా మీకు వేరే వీడియోలో చూపిస్తాను. సో ఇన్వెస్ట్ అనేది ఇక్కడ డిజిటల్ గోల్డ్ మీద చేయొచ్చు, ఐపీఓస్ మీద చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ మీద చేయొచ్చు. ఈ రకంగా ఇన్వెస్ట్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఎలా ఫస్ట్ మనం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలో మీకు చిన్నగా చూపిస్తాను. ఫస్ట్ ఏదైనా మనం ఫస్ట్ ఫండ్స్ యాడ్ చేయాలి. ఫండ్స్ యాడ్ చేసింది ఇక్కడ యాడ్ చేసిన ఫండ్స్ మినిమం 100 అని చెప్పారు కదా, 100 యాడ్ చేయగానే ఇక్కడ సెల్ఫ్ టర్న్ మెథడ్, జీపీలో మనం చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు. చేయగానే మొత్తం ప్రొసీడ్ చేయగానే ఫండ్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది, అవైలబుల్ టు ట్రేడ్లో ఇక్కడ యాడ్ అయిపోతుంది. యాడ్ అవగానే సో ఇక్కడ ఎగ్జాంపుల్ 100 రూపీస్ యాడ్ చేశారంటే 100 రూపీస్ అంటే వాటివే మనం తీసుకోవాలి, లోపల ఉన్న వాటివే తీసుకోవాలి. ఇప్పుడు ఐడియా తీసుకుందాం, ఐడియా 6 రూపీస్ ఉంది కదా. ఇక్కడ బై అనే ఆప్షన్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఆప్షన్, అది క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. సో డెలివరీ అంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెలివరీ అని నొక్కది, సారీ ఇది ఎన్ఎండిసికి వెళ్ళింది. ఐడియా క్లిక్ చేయగానే ఐడియాకి ఇలా 6.30 వస్తుంది, బై అని నొక్కగానే ఇలా వస్తుంది అనమాట. డెలివరీ అంటే ఏం లేదు, డెలివరీ అంటే ఇన్వెస్ట్ చేయడానికి. అదే మీరు ఇంట్రాడే చేశారంటే, ఇంట్రాడే అనేది ట్రేడింగ్స్ అనమాట. ఈ ట్రేడ్ ఇంట్రాడే అనేది డెలివరీ అనేది ఇవన్నీ అంటే ఇప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ 2 టైప్స్ అనమాట. ఒకటి ఏంటంటే ట్రేడింగ్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా. మీరు నేను ఐ మీన్ మీకు సజెస్ట్ చేసే ఆప్షన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఎటువంటి లాస్ అనేది ఉండదు, అదే మీరు ట్రేడింగ్ చేస్తే మీకు అంటూ ఒక ఐడియా ఉన్నది ఉండాలి షేర్ మార్కెట్. అప్పుడైతే కానీ మీరు ట్రేడింగ్లో అనేది మీరు ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎతో ఎనీ
అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ట్రేడింగ్లో చేస్తే కన్ఫామ్గా లాస్ అనేది జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ లాస్ అనేది ఉండదు, మాక్సిమం లాస్ అనేది ఉండదు. ఎందుకంటే మనం పెట్టే స్టాక్స్ పెరిగితే మీకు ప్రాఫిట్ వస్తుంది, పెరిగే వరకు మనం ఉంచుకుంటాం. లాస్ అనేది ఎందుకు ఉంటుంది, ఇంకా అంటే తగ్గితే లాస్ అనేది ఉండన తర్వాత పెరిగేటప్పుడు మనం అమ్ముకుంటాం కాబట్టి అప్పుడు ప్రాఫిట్లోనే గెయిన్ అవుతుంది. సో ఈ విధంగా మనం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి అనుకుంటే మీరు ఇక్కడ 120 షేర్స్ వరకు తీసుకోవచ్చు అన్నమాట. క్వాంటిటీ మీన్ 100 మనం ఇన్వెస్ట్ చేస్తే క్వాంటిటీ 13 పెట్టుకుని ప్రైస్ అనేది ఒక 7కి వెళ్ళిద్ది అనుకునే ప్రైస్ అనేది ఒక 7కి వెళ్ళిద్ది అనుకుంటే అప్రాక్సిమేట్ కాస్ట్ మీకు 91 వస్తుంది. సో ఇక్కడ 14 అని పెట్టుకుంటే కరెక్ట్గా సింక్ అవుతుంది అన్నమాట, 98. సో ఇక్కడ రివ్యూ ఆర్డర్ అని పెట్టుకుని ఇక్కడ ప్లేస్ చేసామంటే, ఇప్పుడు సండే కాబట్టి ప్లేస్ అవ్వదు. సో మీ దగ్గర 100 ఉంటే మండే టైమింగ్స్ ఏంటంటే 9:30 to 3:30 అనమాట. స్టాక్ మార్కెట్ రన్ అయ్యే టైమింగ్ ఆ టైంలో మీరు బై చేస్తే వెంటనే ప్లేస్ అయిపోతుంది వితిన్ సెకండ్స్లో. సో అక్కడ మీరు ఆర్డర్ ప్లేస్ అవ్వగానే మీకు వెంటనే పోర్ట్ఫోలియో పొజిషన్స్లో కనపడితే ఆ రోజు మీరు బై చేస్తే తర్వాత రోజు హోల్డింగ్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ రకంగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట ప్రతి స్టాక్ మీద. సో ఈ విధంగా మీరు స్టాక్ మార్కెట్లో ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఎటువంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి, చాలా ఈజీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, ఏం కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్లో ఇండియాలో సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ స్టాక్ మార్కెట్ అన్నమాట ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే చిన్న ఇన్వెస్ట్మెంట్ వితిన్ 2-3 ఇయర్స్లో 100% రావచ్చు, 200% రావచ్చు, మీకు లేకుంటే 300-400% కూడా రావచ్చు. ఈవెన్ 50% వచ్చినా కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఈవెన్ కంపేర్ టు ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ మీరు చూసుకున్నా వాడు పర్ ఇయర్ బ్యాంక్ కూడా ఇచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్స్కి మ్యాక్సిమం ఇస్తే పర్ ఇయర్ 5% ఆర్ 6% ఆర్ 7%, అంతకుమించి ఎవరు ఇవ్వరు. సో వాటిల్లో ఇన్వెస్ట్ చేసేదంటే లక్షలు, వీటిల్లో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే బెస్ట్ కంపెనీస్ ఏంటంటే టీసీఎస్ ఇన్వెస్ట్ చేయొచ్చు, రిలయన్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్రిటానియా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇవేంటంటే హెచ్డిఎఫ్సి, ఇవన్నీ వీళ్ళు ఎత్తేసే టైప్ అయితే కాదు, ఏ కంపెనీ ఎత్తేసే టైప్ అయితే కాదు. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు కన్ఫామ్గా మీరు ఫ్యూచర్లో చాలా బాగా గ్రోత్ ఉంది. విప్రో చాలా తక్కువ ఉంది. నేను పోయిన ఇయర్ చూసినప్పుడు లాక్డౌన్ టైంలో విప్రో అనేది 280 ఉంది, టీసీఎస్ వచ్చి 1500 ఉంది, ఇప్పుడు 3000. అంటే చూడండి వితిన్ 1 ఇయర్లోనే 100% పెరిగింది. ఈవెన్ విప్రో కూడా, విప్రో 200 ఉన్నది 615 వెళ్ళింది, అంటే వితిన్ 200% పెరిగింది. సో ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ట్రేడింగ్ అనేది కూడా చాలా ఈజీ, అది కూడా చేయొచ్చు, కానీ వాటి మీద కొంచెం మీకు నాలెడ్జ్ ఉంటే కానీ చేయలేము అన్నమాట ట్రేడింగ్స్. నిఫ్టీ బ్యాంక్ మీద ట్రేడ్ చేస్తారు మ్యాక్సిమం అందరూ. సో ఇక్కడ ఆప్షన్స్ మీదే చేస్తారు ట్రేడింగ్, అంటే మెయిన్గా ఆప్షన్సే చేస్తారు. అలా మనం ఇది మీకు ట్రేడింగ్లో ఎలా కూడా చూపిస్తాను. ఇదేంటంటే మీకు రిజిస్టర్ అవుతే నిఫ్టీ బ్యాంక్లో రిజిస్టర్ అనేది మీకు వెంటనే అవ్వదన్నమాట, మీరు ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలి. ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్స్ వాటికి యాక్టివేట్ చేసుకుంటే కానీ, యాక్టివేట్ ఎఫ్ఓ ఎంఎక్స్ ఎంసీఎక్స్ అనే ఆప్షన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే కానీ మీకు అనేది అప్పుడు యాక్టివేట్ అవుతుంది, లేకపోతే యాక్టివేట్ అవుతుందన్నమాట. సో మీకు అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను ఒక వీడియోలో, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అది కూడా. సో ఈ విధంగా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట.